ఏపీలో ఎన్నికల వేళ తొలిసారి వైసీపీ మంత్రి ఒకరు పార్టీని వీడబోతున్నారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ ఆదేశించడంతో ఎంపీగా పోటీ చేయడం ఇష్టంలేని ఆ సీనియర్ మంత్రి ఇవాళ పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. ఆయన ఎవరో కాదు, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే సీనియర్ మంత్రి అయిన గుమ్మునూరు జయరాం. ఆయనకు తిరిగి సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జయరాంకు జగన్ అవకాశం కల్పించారు. అయితే ఎంపీకి పోటీకి ఆయన సిద్దం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి పార్టీ మార్పునకు సిద్దమయ్యారు. ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన గుమ్మునూరు జయరాం సాయంత్రం టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు భారీగా అనుచరులతో కలిసి పలు వాహనాల్లో ఆయన చేరుకున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో గుమ్మునూరు జయరాం అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను టీడీపీ ఆహ్వానిస్తోంది. అలాగే ఆయనకు గుంతకల్ సీటు కేటాయించేందుకు సిద్దమవుతోందని సమాచారం. ఈ పరిణామంతో కర్నూలు జిల్లాలో వైసీపీకి భారీ దెబ్బ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.